ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏసీఎంఏ కోర్సులు. సిఏసీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ విజయనగరం జిల్లా ఇల్లిమర్ల మండలం అన్నన్నపేట గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే ఆర్మీ జవాన్ ఉన్నారో, ఈ ఆర్మీ జవాన్ తాలూకు ఇల్లు అయితే అక్రమ కట్టడాల పేరటైతే మార్నింగ్ అయితే ఈ ఏదైతే అక్రమ కట్టడం అని చెప్పేసి అయితే ఉన్నదో ఆ అక్రమ కట్టడాన్ని ఆ ప్లహరీ గోడ అయితే కూల్చివేత జరిగింది. దీనిపైన అయితే ఇప్పటికే అంటే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే స్పందిస్తూ ప్రెస్ మీట్ కూడా పెట్టడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అసలు ఏం జరిగింది, అక్కడ పరిస్థితి ఏంటని చెప్పేసి ఆ బాధ్యతలు అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు చెప్పండి, అసలు ఏం జరిగింది, మునుపు నోటీసులు ఇచ్చారా లేకపోతే ఇదే డైరెక్ట్గా నోటీసులు ఇవ్వకుండా ఈ కార్యక్రమం ఇటువంటి కార్యకలాపాలకు అయితే మొత్తం చర్యలు చేపట్టారు, ఏం జరిగింది? అంతకుముందు నేను ఆర్మీలో ఉండేటప్పుడు మామూలుగా వచ్చి పోతుండేవాడిని సార్, లీవ్కి ఏ గొడవలు లేవు ఏమో లేవు సార్. నాకు ఇప్పుడు మొన్న అంటే మొన్న 5 గంటలకు నోటీస్ ఇచ్చారు సార్, నోటీస్ ఇచ్చి తెల్లవారి మీ గోడ తీసేయాలన్నారు సార్. ఎందుకు అని అడిగితే లేదు ఇది కొంచెం పోరంబాగ్ భూమి లైట్గా కనిపిస్తుంది అని అన్నారు సార్. అలాగే అయితే మేము అంతకుముందు నాకు నేను ఎవరెవరైతే భూములు ఆక్రమించి ఉన్నారో వాళ్ళందరి పైన మా నాన్నగారు ఏంటంటే ఒకసారి వాళ్ళకి మా గొడవలు వచ్చి మా నాన్నగారు కూడా ఆక్రమించి భూములు కన్నీళ్ళకి కంప్లైంట్ చేశారు సార్. ఆ కంప్లైంట్లు 3 కంప్లైంట్లు చేశారు సార్. ఆ 3 కంప్లైంట్లకి ఇప్పటి వరకు ఏ లెటరు రాలేదు, ఏది ఇవ్వలేదు సార్. కానీ నా పైన ఏంటో కక్ష నాకు తెలియదు. నేను వచ్చి ఇంకా మొన్న మే 1 రిలీజ్ అయ్యాను సార్. మే 1 రిలీజ్ అయ్యి ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటున్నాను సార్, 3 నెలలు అయింది సార్. వెంటనే ఈ విధంగా నోటీస్ 5 గంటలకు ఇచ్చి ఉదయం తీసేయాలన్నారు. మళ్ళీ ఆ ఉదయాన్ని మరి ఎందుకు తీయలేదు, అనివార్య కార్యాలయంలో వర్షం పడింది సార్, అందువల్ల రాలేదో ఏమో తెలియదు. మళ్ళీ తిరిగి మళ్ళీ ఈరోజు ఉదయాన్ని వచ్చి ఈరోజు సడన్గా అందరూ ఒక 40-50 మంది పోలీసులతో ప్రభుత్వ సిబ్బందితో వచ్చి మమ్మల్ని మా ఆవిడని నన్ను అందరినీ మా పిల్లల్ని మా అమ్మ మా నాన్న అందరినీ కలిపి ఈ ఇంట్లో నుంచి బయటకు మరి నెట్టుకొచ్చి తోసుకొచ్చి కొట్టుకొచ్చి ఈ గోడ అయితే ఏది ఉంది ఇక్కడ తిరగేయాలని చెప్పి జేసీబీతో మేమెంత అడ్డుకున్నా సరే వెనకన్నా ఆ జేసీబీతో మొత్తం గోడ అంతా పడగొట్టేసి మాకు అన్యాయం చేశారు సార్. నేను ఒక ఇండియన్ ఆర్మీ జవాన్ అయ్యి మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. 22 సంవత్సరాలు ఈ దేశం కోసం ఐస్తో ఐస్లో అంట టెర్రరిస్ట్ ఏరియాలోను ఇంకా ఎలాంటి ఫీల్డ్ ఏరియాలోను సర్వీస్ చేసుకొచ్చి నా కష్టంతో కట్టుకున్న ఇల్లు సార్ నాది, అలాంటి ఇల్లుని కూల్చేసింది సార్ ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఎలా సార్ నమ్ముతారు ఎవరైనా? ఒక ఇండియన్ ఆర్మీ జవాను అలాంటి జవానికి అసలు రక్షణ ఇవ్వలేని ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని ఎలాగ సార్ నమ్మగలం మనం? ఈరోజు ఇంత జరిగింది నాకు ఇంకెవరూ తెలియదు సార్, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు, ఏ నాయకులు తెలియదు, ఎవరూ తెలియదు సార్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు సార్. ఈ ప్రభుత్వం అక్కడ మాటలు జరుగుతుందని ఇక్కడ పనులు చేస్తున్నారు సార్. ఈ దౌర్జన్యాలని ఇలాంటి నాకే జరిగింది ఈరోజు, నేను ఏమాత్రం తట్టుకోగలిగాను. ఇంకా నాకన్నా పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్, అలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా దౌర్జన్యాలు వాళ్ళ మీద జరగకూడదు. దయచేసి ఈ ప్రభుత్వం ఇంకా కోరుతున్నారు సార్, నాకు జరిగిన అన్యాయానికి నాకు ప్రభుత్వం బదులు చెప్పాలి సార్, 100% బదులు చెప్పాలి సార్. ఇదే విధంగా అక్కడ ఎవరైతే ఉన్నారో చీఫ్ మినిస్టర్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అక్కడ డైలాగులతో సరిపెట్టడం కాదు, ఇక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉన్నట్టుగా న్యాయం పబ్లిక్ జరిగేటట్టుగా చూడాలని ఆశిస్తున్నాను సార్. అంటే మీకు అక్కడ ఉదయాన్నే మూకముడగైతే ప్రభుత్వ అధికారులు వచ్చారు పోలీసులు వచ్చారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ఆ టైంలో మీకు ఏమనిపించింది? ఆ టైంలో మొత్తం అందరూ వచ్చారు, ఎందుకు వచ్చారు అనేసరికి నాకు ఇలా గోడ తీసేస్తాం అనేసరికి గోడ తీసేటువంటి నేను ప్రాణాలతో కట్టుకున్న గోడ మొక్కలు అవన్నీ పెంచుకున్నావు సార్, మా ఆవిడ వచ్చి ఏడుస్తుంది సార్, ఎందుకు తీస్తారు ఏంటి, అసలు నువ్వేం తప్పు చేసావు, నువ్వు ఆర్మీలో సర్వీస్ చేయడమే తప్ప అని అనేసి వచ్చి మా ఏడుస్తాం సార్. ఇద్దరం కలిపి ఏడేసరికి మరి మా ఏడు పట్టించుకోలేదు మొత్తం, నేను అయినా నేను గోడ తీయడానని చెప్పి నేను ప్రయత్నం చేస్తుంటే లేదని చెప్పి పోలీసులు ఆ తాళ్ళతో ఆటలతో కట్టి సైడ్కి లాగేసి మొత్తం 30-40 మంది సార్, మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మా మరదలు పిల్లలు అందరిని కలిపి బస్ నిర్దాక్షిణ్యంగా చూడకన్నా తోసుకెళ్ళి సైడ్కి నెట్టుకెళ్ళి మొత్తానికి గోడ అంతా కూల్చేశారు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి అయితే ఒకటే చెప్తున్నారు, బాధ్యతలు అయితే మాత్రం ఒకే. ఈరోజు ఉదయం అయితే మాత్రం ఏదైతే ప్రభుత్వ అధికారులతో పాటు ఉన్నటువంటి పోలీసులను అందరినీ కూడా మూకముడగా తీసుకుని వెళ్ళైతే ఈ యొక్క చర్యకి అయితే పాల్పడ్డారని ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నేను నా కష్టాజీతం అయితే నేను కట్టుకున్నాను, ఈరోజు నేను దేశం కోసం ఎంతో సేవ చేశాను, అలాంటిది నన్నే ఇన్ని రకాలకు ఇబ్బందులు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పరిస్థితి ఏంటని ఇక్కడ అడుగుతున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.